హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రవీందర్. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గానికి కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఎంతవరకు డెవలప్మెంట్ చేసింది? మరి ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి అంటే గతంలో ఏదైతే జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నానాజీ గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నటువంటి తరుణం, అదేవిధంగా ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వారాహి యాత్ర ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది, ఈ నేపథ్యంలో మేము గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేని కొట్టించారు పోలీసులు? పాకలు తీయలేదండి. ఈ పాకలు తీయలేదండి, తీయలేదని కొట్టేసారు. పిల్లలు కూడా తోచేసి కాలాలో తోచేది, అలా సైడ్ కాలాలో తోచేసిన నెక్క చేయలేదు. నెక్క చేయకంటే అప్పుడు మూడో సంవత్సరం ఇది తీసేసి మామూలు ఎక్క చేయట్లేదు. అలా రోడ్డు మీద అలా ఉన్నాం, పడి ఉన్నాం ఇక్కడ. మరి వేరే చోట ఎక్కడ చూపించారా? మరి లేదు, ఇవ్వలేదు. ఎందుకు తీసేస్తారు? ఏమో ఏదో అదే మరి మాకు తెలియక ఉంటుంది. అదే ఏం చేద్దామని ఉన్నాడు అలాగని మాకు తెలియక ఉంటుంది. అడిగారా మీరు వాళ్ళని? అడిగాము. ఏమంటారు? రేపిస్తాం, ఎల్లుండిస్తామని ఇప్పుడు మూడు సంవత్సరాల పాటు ఆ తిప్పికొచ్చాడు. ఎప్పుడు ఏది లేదు. మేము 18 మంది కోర్టు కూడా వేసాం, కోర్టులో కూడా లెక్క చేయలేదు. సరిగా చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, ఓకే ఖర్చు పెట్టుకున్నా రాలేదు. మా చోటు మరి మిగతా రాజకీయ నాయకులు ఎవరు రాలేదు ఇక్కడికి? మీ తరఫున ఎవరు వచ్చాడు? నానాజీ గారు, నానాజీ ఎంపీ ఇప్పుడు ఒలంపల్లి అయినా వచ్చాడు. మా నానాజీ గారు వచ్చాడు. వచ్చి ఏమి ఇలా పోతావని ఎలా ఉందని ఫోటో తీసుకున్నారు. పడగొట్టేసి నిల్లు కొల్లా తీసుకున్నాడు. వెళ్ళేది అయ్యాల వెనకాల తిరిగాము, ఎలా ఊరల్లా తిరిగాను. తిరిగి వచ్చి మళ్ళీ ఆ పందిరి కిందే ఉంటున్నాను. ఎండ ఎండ చేయలేదు, ఇవ్వలేదు, ఇవ్వలేదు బాబు. నాకు ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు. మాకు 18 మందికి ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు. చోటు వద్దామనుకుంటున్నాం ఒక్క అక్కడికి ఆఫీస్కి. వాలంటీర్ ఉన్నది ఇలాగ ఆవిడండి. ఇప్పుడు లాగా నిలబడితే వచ్చింది కదా, చెల్లట్టుకుంది ఆవిడ వాలంటీ. అడిగాము, అడిగితే నువ్వు ఎక్కడికో ఇచ్చేవాళ్ళంటే నా కాల నాది, ఇది ఇది నాను పరాంచు ఆ క్వాలిటీ అయిన పెంచుకుంటున్నాను. ఈ ఎవరు చేసి నీది కాదే, నీకు లేదు, మీకు వాళ్ళకుంది అంటున్నాను. మా కోళ్ళ గింజేస్తుందా మాకి బాబా గింజేయట్లేదు. అలా కట్టుబడుకో ముసలిని పెంచుకుంటున్నాడు. ఇప్పుడే పోయాడు ఇక్కడ కూకున్నాడు. చెయ్యా కాలు అన్ని నాగేసింది అతనికి. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాబోతున్నాయి, తెలుసు. మరి ఎవరికి ఇస్తారు ఓటు? ఎవరికి బాబా చెప్పలేదు. అయ్యాలా మళ్ళీ తొడగొట్టు నాలెడ్జ్ గారు పైకి తెప్తాం. చెప్పానా ఆయనకి పెద్ద అతనికి వచ్చాడు కారేచుకొని ఆ సన్నగా ఉన్న అతను ఇది తీసుకున్నాడు దండ. చెప్పాను, చెప్పాను, అన్నీ చెప్పాను. నీకు దౌట్లేదు, నేను ఇస్తాం దగ్గరుండు అన్నాడు ఆయన. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. అలాగే నిలబడ్డాను. ఎవరి కాడికి వెళ్ళను, ఎవరు చేయకో నోట్లోకి వెళ్ళను, అలా కూకొని ఉంటాను ఇక్కడే. ఎక్కడికి వెళ్ళు? మా ఆడగలుగుతాం. మా అమ్మగారే, మా అమ్మగారు చాలా వాదవాడు దీని గురించి. చాలా పాటలు పడి హైదరాబాద్ కాడ వెళ్ళాం, ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, అన్ని దగ్గర తిరిగేసాం. తిరిగితే ఎవడన్నా మా మాడ భయమిచ్చి రావట్లేదు ఈ తలంకాడికి. అల్లిపోయి అంటలేదు. అదే దొంగ దొంగలైపోయి చాలా దారుణం, చాలా దారుణం అండి. చాలా అన్యాయం చేశారు సూర్యాపేటను. పెదలు ఎక్కడున్నాడో ఇల్లు ఎక్కడెక్కడో ఇంట్లో అద్దెకి ఎందుకు ఏం చేయమన్నారు? ఎవ్వరికి ఏమి ఇవ్వలేదండి. పట్టెల్తోనే తీసించేసాడు. ఇంట్లోకి వచ్చి ఓట్లు గుద్దించుకున్నాడు, ఇంట్లోకి వచ్చి ఓట్లు గుద్దించుకున్నాడు. చాలా దారుణం. రాజకీయ మన జనసేవలో వచ్చి మన గెలిచి ఓసులు రాజు ఎంపీటీసీ గెలిపించొద్దు దగ్గరుండి. పరకల కురడు ఒకడు అల్దులు గెలిపించింది దగ్గరుండి. మీలన్న సాయం చేయండి, మాకు దారి దొక్కుతుంది అంటే ఆపేరు ఇది. వాళ్ళు సాయం చేయబడికి ఆపేరు. నాపే జనసేనే రాకపోతే ఎప్పుడు పోయింది. మొన్న ఉంటాం 100 మంది ఉంటారు, 120 పాక మొత్తం ఆ చివరి నుంచి ఎవరికి తీసారు ఇస్తానండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇప్పుడు. ఏదే ఇక్కడే జనసేన జెండా ఎగరేసి నిలబెడతాను, ఇక్కడే ఉంటానండి. ఎవడొచ్చినా ఎరిగేతాను అడ్డం కన్నా, అది అంత ఖర్చుగా ఉందండి. సార్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా బతుకులు మారాయి అనుకోవచ్చు? బాగా మారాయండి, సూపర్ మారాయి. అదిగో ఒకసారి ఆ కెమెరా అలా చూపించండి. అదే అండి, ఇంచుమించు ఒక 150 300 గడప అక్కడ ఉండేదండి.
ఇప్పుడు ఒకసారి కెమెరాల చూపితే ఏముందంటే అక్కడ గడపేం కాపాడుతుందా? కొంపలాన్ని తీసి రోడ్డు మీద పారేశారు. ఎందుకు తీసేశారు? ఎందుకు తీసారు అంటే రాజకీయ వాళ్ళండి. మరి ఏం చేస్తాం, ఏం చేయలేము. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు నెగ్గే అవకాశం ఉంది? ఎలక్షన్ అంటే భగవంతుడి దేవులైనా అప్పుడు వైసీపీ వచ్చింది, ఏం చూడలేదు. టీడీపీ వచ్చింది, ఏదో కొద్ది గొప్ప చూశారు, అది రాలేదు. వైసీపీ వచ్చింది, ఏం చూడలేదు. ఒకవేళ ఆయన జనసేన వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది చూడలేదు కాబట్టి అవకాశం మేము అనుకుంటున్నాం. అది జనసేన మీద ఫోకస్ ఎందుకు కలిగిందంటే ఇది చూడలేదు కాబట్టి దాని మీద ఫోకస్ కలిగింది. ఈరోజు చూసినట్టుకుంటే ఇదే కోరుకుంది కదండి. అదండి.